తెలంగాణ రైతాంగానికి మీరు విశేష సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు. బట్ తెలంగాణ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలన్నీ ఎత్తేసి రైతు బంధు అనే ఒక కార్యక్రమం ద్వారా సరే ఎకరాకు 5,000 ఇస్తున్నారు, ఎంతో సంథింగ్ ఇస్తున్నారు అది, ఇలా ఇచ్చినట్టు ఇచ్చి ఇలాగా ఎక్సైజ్ రూపేణా మళ్ళీ రివర్స్లో తీసేసుకుంటున్నారు. ప్రతి రైతు కూడా మీరు జేబులో డబ్బులు పడంగానే వాడు డెఫినెట్లీ బార్ షాప్కి వెళ్ళడమో ఏదో మంది మందు తాగడం, ఇదే సరిపోతుంది, ఇదే రీసైక్లింగ్ జరుగుతుంది తప్ప తెలంగాణ రైతాంగానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏమి లేదని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు రవి గారు. అంటే ఇలా మాట్లాడటం ఏంటంటే తెలంగాణ రైతుల్ని కించపరచడమే. తెలంగాణ రైతులకి రైతు బంధు ద్వారా అందించే సహాయాన్ని మందు దాగి ఖర్చు పెడుతున్నారని తెలంగాణ రైతుల్ని అలా కించపరచడం ముమ్మాటికి పాపం. ఎందుకనంటే ఒక రైతుకు తొలకరి జల్లు కురవంగానే యాసంగికో పునాసకో భూమిలో విత్తనం వేయాలన్నా లేకపోతే నాగలి పెట్టాలన్నా రైతుకు చేతి నిండా పైసలు కావాలి. ఇది వరకు మార్కెట్కు వెళ్ళి రైతుల దగ్గర సేట్ల దగ్గర అప్పులు తెచ్చుకొని ఆ అప్పులతో విత్తనాలు కొనుక్కొని వేసిన పంట రాకముందే అప్పులవాడు మిత్తి పెరిగి ఈ పంట అమ్మితే ఆ ఖర్చులు కూడా వెళ్ళక ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ ఒకనాడు, తెలుగు ప్రాంతం ఒకనాడు. కానీ ఈరోజు తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా మార్కెట్లో సేట్ల దగ్గరికి అప్పుకు పోవట్లేదు, ఇది సాక్ష్యం. ఏ ఒక్క రైతుకు కూడా ఒక అప్పు బాధ ఉంది అన్న సంగతి అబద్ధం. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు అనే స్కీమ్ను ప్రవేశపెట్టిన తర్వాత ఏ పైరవి లేదు, ఎవరు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా బ్రోకరిజం చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి కమిషన్ కూడా పోదు. పాస్బుక్ ధరణిలో ఉన్నటువంటి పాస్బుక్ ఎవరైతే గవర్నమెంట్ తీసుకుంటుందో అప్లై చేసుకుంటారో వారికి రైతు బంధు సరాసరి బ్యాంకులో అకౌంట్లో పడుతుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు లేకపోతే ఇంకో పార్టీ పరిపాలనలో ఉన్నట్టు కమిషన్ ఏజెంట్లు లేకపోతే ఊళ్ళో ఉన్న నాయకులు తినుడు అవసరం లేదు, డైరెక్ట్ ఆన్లైన్ డైరెక్ట్ గవర్నమెంట్ తెలంగాణ రైతు. రైతుకు అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత ఆ రైతు వ్యవసాయం చేసుకునే రైతు వ్యవసాయం విత్తనాలకేం కావాలి, మందులకేం కావాలి, ఎరువులకేం కావాలి, కూలీలకేం కావాలి, ట్రాక్టర్కేం కావాలని ఆలోచిస్తాడు తప్ప ఈ పైసలు తీసుకుపోయి తాగుతున్నారు తింటున్నారు ఇవన్నీ గవర్నమెంట్ తీసుకుందని మాట్లాడటం ఎంత నీచమండి, ఎంత దుర్బుద్ధిది రాజకీయం, ఇంత ఇంత దుర్భాగ్యమైనటువంటి రాజకీయం ఇంకెవడైనా చేస్తాడా? తెలంగాణ రైతు బాగుపడుతుంటే తెలంగాణ ఇలా మాట్లాడే రాజకీయ నాయకుడికి కూడా రైతు బంధు వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శించే నాయకులకి కూడా వాళ్ళకి భూమి అంటే వాళ్ళకి రైతు బంధు పడుతుందండి. రాజకీయాలకు అతీతం, కులాలకు అతీతం, మతాలకు అతీతం, ప్రాంతాలకు అతీతం, పార్టీలకు అతీతంగా రైతు బంధు నడుస్తున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈయన కూడా రైతే, ఈయనకు కూడా పొలం ఉంటుంది, వ్యవసాయం పండాలి, ఈ దేశానికి అన్నం పెట్టాలి, ఇది అన్నపూర్ణ తెలంగాణ కావాలని కొట్లాడుతున్న పెద్ద రైతు నాయకుడు కేసీఆర్ గారు ఆయనను విమర్శిస్తున్నారంటే తినే అన్నంలో వీళ్ళే ఉమ్మేసినట్టు కదండి, వీళ్ళే కంచంలో రాళ్ళేసుకుంటున్నట్టు కదా. రైతు బాగుపడుతుంటే రైతులు తాగుతున్నారు, రైతులు ఖర్చు పెట్టుకుంటున్నారు అని మాట్లాడటం ఎంత నీచం ఇది. అలాంటి నాయకుల్ని ఉరిదీయాలి. రైతుల్ని మందు దాగి ఖర్చు పెట్టుకుంటారని మాట్లాడతారా అండి బుద్ధి లేని రాజకీయ నాయకులు? కాకపోతే తెలంగాణ రైతుకు అందుతున్న రైతు బంధు సహాయం కావచ్చు, ఇవాళ రైతు బీమా అనే ఒక పథకం దేశంలో ఏ రాష్ట్రం మొదలు పెట్టలేదు. ఒక రైతు ఆ కుటుంబానికి ఆధారితమైనటువంటి రైతు చనిపోతే నెక్స్ట్ ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏందని ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవడనున్నాడా? మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా. మీ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి ఏ ఈ రైతు ఆకస్మికంగా మరణిస్తే ప్రమాదం జరిగో, ప్రమాదవశాత్తో పాము గరచో, కరెంటు షాక్ తగిలో, లేకపోతే ఇంకే రకంగా చనిపోతే ఆ రైతు మీద ఆధారపడ్డటువంటి కుటుంబం భార్య పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు? కేసీఆర్ గారు ఒక్కరే. ఆయన చనిపోయిన ఒక 20 రోజుల్లోనే ఆ భీమా వర్తిస్తుంది. ఆ భీమా ప్రభుత్వమే స్వయంగా రైతు మీద కడుతున్నదండి. రైతు 5 లక్షల రూపాయలు 20 రోజుల లోపు ఆ రైతు కుటుంబానికి అందుతున్నది. అందులో ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్ళ కోసమో లేకపోతే ఉపాధి కోసమో అవకాశాల కోసమో బ్యాంకులో వేసుకుంటే మిత్తితోనే నా కుటుంబం ఎవరిని యాచించకుండా అప్పుల బాధ లేకుండా బ్రతుకుతున్నది కదా, ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నది కదా. ఇంత ఆత్మవిశ్వాసాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తే పురుగులు పడి నాశనం అయిపోతారు. ఎంత అబద్ధ ప్రచారం ఇది, ఎంత అశుద్ధం ఇది, నీచమైనటువంటి ప్రచారం. అంటే రైతుల మీద, రైతుల శవాల మీద, లేకపోతే బాగుపడుతున్న వాళ్ళందరి మీద వీళ్ళ రాజకీయం చేసుకొని బ్రతుకుదామనే తప్ప నిజమే ఇది జరుగుతున్నది, నిజమే ఇది అభివృద్ధి చెందుతున్నది, నిజమే వీళ్ళు బాగుపడుతున్నారు. ఏ రంగం బాగుపడద్దు, వీళ్ళకి ఎవరికి బాగుపడటం ఇష్టం ఉండదు, ఎవడు ఏ కుటుంబం కూడా అభివృద్ధి చెందడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకనంటే వీళ్ళకి రాజకీయాలన్నీ దానిల మీదనే నడిచినాయి. కరువును ఆసరా చేసుకొని, వలసలను ఆసరా చేసుకొని, లేకపోతే ఎండిపోయిన జీవితాలను ఆసరా చేసుకొని రాజకీయాలు చేశారు. కానీ
ఇలా పచ్చగా చీరుస్తున్న కుటుంబాలను చూస్తే వీళ్ళకు కళ్ళ మండుతున్నది కదా. కాబట్టి విమర్శలు తప్ప నిజంగా జరుగుతున్నటువంటి వాస్తవం అయితే ఏమీ లేదు. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.